చూసారు కదా, తాంబేలు తాంబేలు పెంచుతున్నాం అనమాట. ఈ తాంబేలు ఏమి మేము కొనుక్కొచ్చి ఏమో పెంచట్లేదు, ఇది మా కాంపౌండ్లోకి వచ్చింది. అయితే దీన్ని వచ్చింది కదా అని మేము పట్టుకుని పెంచుతున్నాం, ఇంకా పారేయలేక ఏం చేయలేక. ఇది తాంబేలు కొరమ అవుతారు అంటారు కదా, అట్లాగే పారేయలేక ఏం చేయలేక వదిలిపెట్టలేక పెంచుతున్నాము. ఇప్పుడు దీన్ని నీళ్ళలోంచి బయటికి తీసి మీకు నేను చూపిస్తాను. చూసారు ఎలా లోపలికి వెళ్ళిపోతుందో, పట్టుకోగానే కాళ్ళు అన్ని తల అంతా లోపలికి పెట్టేసుకుంటుంది, దాని డెక్కలోకి ఇలా పెట్టేసుకుంటుంది లోపలికి. ఇప్పుడు నేను కింద వదిలి చూపిస్తాను మీకు అది ఎలా వెళ్తుందో, ఎలా నడుస్తుందో. దానిలో మీరు చూద్దరు, సరే అస్సలు బయటికి రావట్లేదు. నీళ్ళలోంచి బయటికి తీస్తే కాళ్ళు అవన్నీ తల అన్నీ లోపలికి పెట్టేసుకుని ఉంటుంది, నీళ్ళలో పెడితే అన్నీ ఇలా బయటికి తీసుకుని ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళి నీళ్ళలో పెట్టి చూపిస్తాను. చూడండి, తల కొంచెం ముందుకి కొంచెం లోపలికి, జనాలు ఉన్నారా లేరా అని చూసుకుంటా ఉంది. ఇప్పుడు నేను తీసుకెళ్ళి నీళ్ళలో పెట్టి చూపిస్తాను మీకు. చూడండి ఎలా ఉందో, పైన తాంబేలు ఇలా గీతలు గీతలు ఇట్లా ఉన్నాయి మార్కులాగా. ఇదంతా పైన అంతా టెక్కే ఉంది, ఇది కూడా టెక్కే. ఇది చూసారా లోపలికి ఎలా ముడిచిపోయిందో, కాళ్ళు తల అంతా, ఇక్కడ అసలు తల కూడా లేనట్టుంది. ఇట్లా అయిపోయింది చూసారా, ఇవ్వండి కాళ్ళు, కాళ్ళు కొంచెం ఇది తోక, ఇది తోక, ఇది ఒక కాలు, ఇది ఒక కాలు అన్నమాట. అట్లాగే ఇది తోక. ఇదిగోండి కొంచెం ముందుకి వెనక్కి ఇలా పెట్టేస్తుందా, ఇట్లా చేసేసి కాళ్ళు, ముందు కాళ్ళు అస్సలు కనపడట్లేదు, వెనక కాళ్ళు కొంచెం కనపడుతున్నాయి, గోర్లు ఉన్నాయి. ఇది తాంబేలు బుర్ర గట్టిది అంటారు కదా, పెద్దోళ్ళు అంటుంటారు కదా, బుర్ర గట్టిది తాంబేలు బుర్రలాగా అలాగే ఇలాగా అని అంటారు. చూసారా అది ఎంత గట్టిగా ఉందో, చూసారా ఇది టెక్క. అలాగే ఈ పైన బాగా గట్టిగా ఉంది, ఈ కింద కూడా గట్టిగానే ఉంది, కొంచెం దీని మీద కొంచెం పలచి మెత్తగా ఉంది. ఇది ఈ పైది బాగా గట్టిగా ఉందన్నమాట, మన కొబ్బరి టెంకాయ ఉంటుంది చూసారా దానికన్నా గట్టిగా ఉంది. ఇప్పుడు మనం తాంబేలు ఇట్లా లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది,
ఇదంతా ముడుచుకుపోతుంది, ఇట్లా దగ్గరికి అయిపోయినట్టు అయిపోతుంది. ఇది నీళ్ళలో వేయగానే ఈ టెక్క ఇలా పైకి కొంచెం ఉబ్బి ఈ తాంబేలు కాళ్ళు చేతులు ముందుకు తేగానే ఇది టెక్క కొంచెం ఇలా పైకి ఇలా ఉబ్బుతా పైకి ఇలా వస్తూ ఉందన్నమాట. తాంబేలు 1000 సంవత్సరాలు బతుకుతుందంటండి. ఇప్పుడు నీళ్ళలో వేసాను, దీన్ని ఎలా బయటకు వస్తుంది అనేది చూద్దాం. ఈ తాంబేలు ఇప్పుడు 1/2 గంట వరకు మమ్మల్ని బాగా ఏదించింది ఈ వీడియో తీయడానికి. 1/2 గంట సేపు మనం దాన్ని నేల మీద పెట్టి బయటకు వచ్చిద్దేమో అని చూస్తూ ఉన్నాము, అయినా ఏమి రాలేదు. ఇక ఫైనల్ ఇక రాదని చెప్పేసి ఇప్పుడు తెచ్చేసి నీళ్ళలో వేసి చూపిస్తున్నాము. ఇగో ఇప్పుడు చూసారా ఎలా కాళ్ళు తల అంత బయటికి తీసుకొచ్చిందో, అట్లా బయటికి తీసుకొచ్చింది అనమాట. తాంబేలు నీళ్ళల్లో ఉంటేనే దానికి పవర్ ఎక్కువ అనమాట. నేల మీద ఉంటే ఏ చిన్న సౌండ్కైనా అట్లయినా అది బయటికి రాదు. చూస్తున్నారు కదా ఎలా ఎలా బయటికి తీసుకొచ్చింది కాళ్ళు కాళ్ళు తల. నేను ఇవి మనం చిన్న సౌండ్ ఏమైనా బకెట్ ఇలా కదిపినా చేసినా మళ్ళీ ఇలా లైట్గా లోపలికి వెళ్ళిపోతూ ఉంది. మామూలుగా ఉన్నప్పుడు లేదు సేఫ్గా ఉన్నాం అన్నప్పుడు మన కాళ్ళు చేతులన్నీ బయటకు తీసుకొస్తూ ఉంది. ఈ తాంబేలు మాకు దొరికిందండి, ఇట్లా మా వాకిట్లోకి అమ్మ వాళ్ళ వాకిట్లోకి వచ్చింది. అమ్మ ఇట్లా వరండాలో కూర్చుంటే ఇలా నడుస్తూ ఉందంట. ఏంటో నడుస్తూ ఉందని చూస్తే తీరా తాంబేలు ఇవి వచ్చింది కదా ఎలాగో పాపం ప్రాణి అనేసి ఇలా బకెట్లో వాటిలో వీటిలో వేసి పెంచుకుంటున్నాము. మాకు మాకు ఇది మా వాకిట్లోకి వచ్చి ఒక 15 డేస్ అవుతుంది. ఇంకా ఎలాగో ఈ జీవం వచ్చింది కదా పారలే ఏం చేయలేము కదా అని మేము పెంచుకుంటా ఉన్నాము. ఇప్పుడు ఈ తాంబేలు వీడియో మీకు అందుకు చూపించాను. చూసారు కదా ఫ్రెండ్స్ తాంబేలు నీళ్ళల్లో వేయకపోతే ఎలా ఉంటుంది, నీళ్ళల్లో వేస్తే ఎలా ఉంటుంది అనేసి, తాంబేలు అలా అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేసి లైవ్లో. ఇప్పుడు చూసారా తల ఎలా సాగు తీసుకుని పైకి చూస్తూ ఉందో, కళ్ళు నెక్క పెట్టుకొని ఇలా పైకి తల సాగు తీసుకుంటూ అది చూడండి ఎలా సాగు తీసుకుంటుందో, కాళ్ళు చేతులు పైకి తీసి చక్కగా నడుస్తూ ఉంటుంది నీళ్ళల్లో. అయితే కిందకైతే అస్సలు నడవట్లేదు, మనుషులు సవాడు చేస్తే అస్సలు నడవట్లేదు. చూసారు కదా ఫ్రెండ్స్ తాంబేలు ఎలా చేస్తూ ఉందో దాని సేఫ్టీ కోసం. మీకు ఈ తాంబేలు వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.